పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్య సాహసాలు మెచ్చదగినవే గాని అవి నీకోసమా లేక ఇతరులపై జాలితో ప్రదర్శిస్తున్నావా అన్న అనుమానం కలుగుతుంది. ఇతరులు సాధించలేని పనులు తాము సాధించాలన్న పట్టుదలతో కొందరు సాహస కృత్యాలకు పూనుకుంటారు, మరికొందరు ఇతరులపై కనికరంతో దుస్సాహసాలకు సైతం వెనుకాడరు. మరి సున్నిత మనస్కులైన స్త్రీలైతే తమ వాళ్ళు కష్టాలు చూడలేక తామే కష్టాల ఊబిలో దిగిపోతారు. కన్నవాళ్ల కోసం తన అయిష్టతను చంపుకొని సాహస కృత్యానికి పూనుకున్న మాధవి అనే యువతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అంబికాపురంలోని కామినికి వీరయ్యతో వివాహమైంది. వీరయ్య మంచివాడే కాని వాడి తల్లి మంగమ్మ పరమగయ్యాళి. ఆమె కోడలిని ఆరడి పెట్టేది. అది భరించలేని కామిని వేరు కాపురం పెడదామని భర్తను పోరింది. అయితే అమ్మ బతికుండగానే వేరు కాపురం మాటెత్తకు, ఎలాగో సర్దుకుపో అన్నాడు వీరయ్య. అత్త చస్తే తప్ప విమోచనం లేదనుకున్న కామిని ఒకరోజు ఆమెకిచ్చే పాలలో విషం కలిపింది. కానీ పొరపాటున ఆ పాలు తనే తాగి అకాల మరణం చెందింది. అత్త పెట్టే ఆరళ్ళు భరించలేక ఆత్మహత్య చేసుకుందని అందరూ జాలిపడ్డారు. కొడుకు రెండో పెళ్లి చేద్దామనుకుని మంగమ్మ ఆ ఊళ్ళోని మాధవి అనే పేద యువతిని చూసింది. పెళ్లికి ఉభయ ఖర్చులు భరిస్తానంటే మాధవి తల్లిదండ్రులు పరమానందపడ్డారు. తల్లిదండ్రుల మాట కాదనలేని మాధవికి భవిష్యత్తు గురించి బెంగపట్టుకుంది. తనకు సాయపడమని జగదంబకు పూజలు ప్రారంభించింది. ఒకనాడు మాధవి ఏటిగట్టున ఉన్న జగదంబ ఆలయానికి వెళ్ళి మొక్కుకొని వెలుపలకి వస్తుండగా రావి చెట్టు కింద ఎర్రటి బట్టలతో జడలు కట్టిన జుట్టుతో ఒక యోగిని కూర్చొని ఉండటం చూసింది. వింధ్య పర్వతాలలో సుదీర్ఘకాలం తపస్సు చేసి అనేక సిద్ధులు మహత్తులు సాధించి దేవీ పీఠాల దర్శనార్థం బయలుదేరిన ఒకనాటి పూజారిని ఆ యోగిని. ఆమెను తను రోజూ మొక్కే జగదంబ స్వరూపంగానే భావించి మాధవి తన సమస్యను సజల నయనాలతో విన్నవించుకుంది. యోగిని మాధవిని మందహాసంతో ఆశీర్వదించి పంపేసి ఆమెకు సాయపడాలని కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నురాలైంది. ఆమెకు మంగమ్మ ఇంటి చుట్టూ తిరుగుతున్న కామిని ఆత్మ కనిపించింది. ఆమెను పిలిచి కర్మఫలాన్ని బట్టి ఆత్మల్లో కొన్ని స్వర్గానికి కొన్ని నరకానికి వెళితే మరికొన్ని పునర్జన్మనెత్తుతాయి, నువ్వు కోరికలు తీరని ఆత్మవు కాబట్టి దయ్యమయ్యావు, ఇప్పుడు మనుషులకు నీకు పొసగదు, దెయ్యాల లోకానికి వెళదాం పద అంది యోగిని. నేను దెయ్యాల లోకానికి రాను, మనుషుల మధ్యే ఉంటాను. నన్ను ఆరళ్ళు పెట్టిన అత్తను ఇంటి నుంచి తరిమే వరకు నాకు శాంతి ఉండదు, అందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అంది కామిని దెయ్యం. నీ కోరిక తీరడానికి మానవ రూపంతో పాటు నీకు కొన్ని అద్భుత శక్తులను ఇస్తాను, వాటిని మంచికి ఉపయోగిస్తే ఆ పుణ్యంతో నువ్వు కోరే పునర్జన్మ లభిస్తుంది. మనుషులను పీడిస్తే వాళ్ళు దేవుడిచ్చిన మంత్రశక్తితో నిన్ను భూస్థాపితం చేస్తే నీకీ స్వేచ్ఛ ఉండదు, ఒంటరిగా నరకం అనుభవిస్తావు అంది యోగిని. నా భర్తతో వేరు కాపురం చెయ్యకపోతే నా స్వేచ్ఛా శక్తులు వృధా, కాబట్టి దేవుడి బారి నుంచి తప్పించుకునే ఉపాయం ఉంటే చెప్పు అంది కామిని దెయ్యం. దేవుడు లేడని గట్టిగా నమ్ము, దేవుడి వల్ల నీకే ప్రమాదము ఉండదు, దేవుణ్ణి నమ్మావో ఆ క్షణమే మనిషికి బానిసవుతావు అంటూ ఉపాయంతో కలిసిన హెచ్చరిక చేసిన యోగిని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కామిని మానవ రూపం దాల్చి ఉత్సాహంగా వెళ్ళి మంగమ్మ ఇంటి తలుపు తట్టింది. కామిని దెయ్యమై వచ్చిందని గ్రహించిన తల్లి కొడుకులకు గుండెలు పగిలిపోయాయి.
కామిని తానెందుకు వచ్చింది చెప్పి మంగమ్మను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంది. దయ్యాన్ని ఎదిరించే ధైర్యం లేని మంగమ్మ కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వణుకుతూ నిలబడ్డ వీరయ్యను చూసి భయపడకు, నాకిప్పుడు అద్భుత శక్తులొచ్చాయి, వాటితో నిన్ను సంతోషపెడుతూ నా వేరుకాపురం సరదా తీర్చుకుంటాను అంది కామిని నవ్వుతూ. వీరయ్యకు వెళ్ళిపోవాలని ఉన్న కామిని దెయ్యం ఆజ్ఞను ధిక్కరించలేక అక్కడే ఉండిపోయాడు. అప్పటి నుంచి అతడికి పన్నీటి జలకాల స్నానం, పంచభక్ష పరమాన్నాల భోజనం, నృత్య గీత వినోదాలతో కాలక్షేపం, పట్టు పరుపులపై నిద్ర. అయితే ఇల్లు దాటి వెళ్లే స్వేచ్ఛ మాత్రం లేదు. వీరయ్యకు ఈ భోగాలు సంతోషాన్నివ్వలేదు. అతడు రోజు కామినితో ఎన్ని సుఖాలున్నా నాకు ఈ జీవితం నచ్చలేదు, నువ్వు నన్ను వదిలిపెడితే నేను మనుషుల మధ్య తలో గంజో తాగుతూ బతికిపోతాను అని ప్రాధేయపడేవాడు. అందుకు కామిని ఒప్పుకోకుండా బతికుండగా వేరుకాపురం పెడదామో అని కోల పెట్టాను, నువ్వు వినలేదు. అత్త బతికున్న దెయ్యమై నన్ను వేధిస్తే నీకప్పుడు చీమ కుట్టినట్టయినా లేదు. నేను చచ్చి దెయ్యాన్నైనా నీకు సేవలు చేస్తున్నానే తప్ప వేధించడం లేదు. అయినా నీకీ జీవితం నచ్చలేదు, నాకు నచ్చనప్పుడు సర్దుకుపోమన్నావు, కాబట్టి నువ్వు ఇప్పుడు సర్దుకుపో. సర్దుకుపోవడం అంటే తెలుస్తుంది అంది. ఈలోగా ఇల్లొదిలి వెళ్ళిన మంగమ్మ కామిని దెయ్యం గురించి ఊళ్ళో వాళ్లకు చెప్పి తన కొడుకును రక్షించమని వేడుకుంది. కాబోయే కోడల్ని పువ్వులో పెట్టి చూసుకుంటాను అని చెప్పింది. కొందరు గ్రామస్తులు ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్లారు. కామిని వాళ్ల మీద అద్భుత శక్తులతో రాళ్ళు తేళ్లు కురిపించి హడలుగొట్టి పంపించింది. దాంతో వాళ్ళు కామిని దెయ్యాన్ని వదలగొట్టే పనిని మంత్రాల మరిడయ్యకు అప్పగించారు. మరిడయ్య వేపమండలు నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి మంత్రాలు చదివాడు. కామిని వికటంగా నవ్వి, నేను దేవుణ్ణి నమ్మను, నీ మంత్రాలు నా మీద పనిచేయవు అంటూ అతన్ని రెండు చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి దూరంగా విసిరివేసింది. నడుం విరిగిన మరిడయ్య మళ్లీ ఆ ఇంటి గడప తొక్కలేదు కదా, దెయ్యం ఊసే ఎత్తలేదు. ఆ సమయంలో కామిని దెయ్యాన్ని తాను పారదోలుతానంటూ ముందుకు వచ్చింది మాధవి. ఎవరి వల్ల కాని పని ఆమె వల్ల అవుతుందని కొందరు అనుకున్నారు. మంగమ్మ కోడలు కావడం కంటే మరణమే మేలని ఇంతకు తెగించిందని మరికొందరు అనుకున్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అని అందరూ అనుకోవడం వల్ల ఒక్కరూ మాధవిని వారించలేదు. మాధవి వీరయ్య ఇంటికి వెళ్లి తలుపు తడితే కామిని తలుపు తీసి, ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అని అడిగింది. నా పేరు మాధవి, ఈ ఇంట్లో ఉన్న వీరయ్య నాకు కాబోయే భర్త, అతడితో పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి వచ్చాను అంది మాధవి. వీరయ్య నా భర్త, నేనుండగా అతడు మరో పెళ్లి చేసుకోడు, నువ్వు వచ్చిన దారినే వెళ్ళు అంది కామిని కోపంగా. నువ్వెవరో నాకు తెలియదు, కామిని చచ్చిపోయిందని నాకు తెలుసు, అందుకే వీరయ్యతో పెళ్లికి ఒప్పుకున్నాను అంది మాధవి. కామిని అప్పుడు తన కథ చెప్పి మంగమ్మ పరమ గయ్యాలి, వీరయ్య తల్లి కొంగుచాటునే ఉంటూ పెళ్ళాం కష్టాలు పట్టించుకొని చేతకాని మొగుడు, నేను దెయ్యాన్ని గనుక నా శక్తులతో వాళ్ళిద్దరినీ లొంగదీశాను, మామూలు మనిషివైన నువ్వు వీళ్లతో వేగలేవని హితవు చెప్పింది. అత్తను ఎదిరించే ధైర్యం లేక చంపాలనుకున్నావు, అది తప్పు, అందుకే దేవుడు నీ ప్రాణాలే పోయేలా చేశాడు. నేనేమో వాళ్ల బుద్ధులు మారాలని జగదాంబను పూజించాను, నా పూజలు ఫలించి వాళ్ళు మారారు అంది మాధవి. వాళ్లను నీ పూజలు మార్చలేదు, దయ్యమై వచ్చి నేను మార్చాను, నేను నిన్నేమీ చెయ్యను, వేరెవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అంది కామిని. మనిషివి కాని నీకు మనుషుల మధ్య స్థానం లేదు, అత్త భర్త నీ వల్ల బాగుపడి ఉంటే ఆ పుణ్యం నీది, దాంతో నువ్వు కోరే పునర్జన్మ లభిస్తుంది, అలా మనిద్దరికీ మేలు జరుగుతుంది అంటూ మాధవి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించసాగింది. కామిని పకపక నవ్వి,
నేను దేవుణ్ణి నమ్మను, నమ్మని వాళ్లను నీ దేవుడు ఏమీ చేయలేడు, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అంటూ విరబోసుకున్న జుట్టుతో పెద్ద పెద్ద కోరలతో పొడవైన నాలుకతో భీకర రూపం దాల్చింది. మాధవి ఏమాత్రం భయపడకుండా, నాకు దేవుడు తోడున్నాడు, నీ ఇంద్రజాలం నా దగ్గర పనిచేయదు, నేను దెయ్యాలను నమ్మను అంది. మరుక్షణమే కామిని, మనుషుల మధ్య దెయ్యానికి స్థానం లేదన్న నీ మాట నిజం, నువ్వు వీరయ్యను పెళ్లాడి సుఖంగా ఉండు, నేను పునర్జన్మ కోసం పోతున్నాను అంటూ అక్కడి నుంచి మాయమైపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఇష్టం లేని వీరయ్యను మాధవి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది, పేదలైన తల్లిదండ్రుల గుండెల మీద భారాన్ని దించడానికే మనసు మార్చుకున్నదా, అంతవరకు ప్రతీకార వాంఛతో గెంతులు వేసిన కామిని తాను దెయ్యాలను నమ్మనని మాధవి చెప్పగానే ఎందుకు మాయమైపోయింది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మంగమ్మ గయ్యాళి స్వభావం, వీరయ్య పిరికితనం గురించి తెలియడం వల్ల మొదట మాధవి వీరయ్యను పెళ్లాడటానికి భయపడిన మాట వాస్తవమే. అందుకే ఆమె వాళ్లలో మార్పు కోరి ఇష్టదేవతను పూజించింది. ఆమె పూజలు ఫలించి వాళ్ళిద్దరిలో మంచి మార్పు వచ్చింది గనుకనే ఆమె వీరయ్యను పెళ్లాడడానికి నిర్ణయించింది. ఇక కామిని తన అద్భుత శక్తులతో వీరయ్యకు ఎన్ని సుఖభోగాలు సమకూర్చినా ఆమె సాంగత్యంలో అతడు సంతోషం పొందలేకపోయాడు. దాంతో అద్భుత శక్తులు మనిషికి సుఖాలనివ్వలేవని, మనిషితో సుఖంగా జీవించాలంటే మనిషి జన్మే కావాలని ఆమె అనుభవపూర్వకంగా గ్రహించింది. పైగా మాధవి మాటల ద్వారా ఆమెకు తాను సాయపడిన పుణ్యం తనకు పునర్జన్మనిస్తుందని నమ్మకం కూడా కలిగి ఉండవచ్చు. అంటే తను మంగమ్మను వీరయ్యను మార్చడం వల్ల మాధవికి ప్రయోజనం కలిగితే అందుకు కారణం మాధవి దైవాన్ని ప్రార్థించడమే అని కూడా నమ్మినట్టే అవుతుంది కదా. ఆ నమ్మకం ఆమెను మాధవికి బానిసను చేసిందని కూడా భావించవచ్చు. దెయ్యాలను నమ్మని మాధవిని తానేమీ చేయలేనని తెలియడం వల్ల ఆమె అక్కడ నుంచి మాయమైందని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.